హలో గైస్ ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం హీరో అయితే ఇక్కడ ఆలోచించుకొని అయితే వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట ఇంకా హీరో అలా వెయిట్ చేస్తున్నప్పుడే హీరోయిన్ అయితే వెనక్కి నుంచి వచ్చి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటుంది ఇంకా హీరోకి అయితే చెప్తుంది ఏమీ కంగారు పడకల్లా ఏమీ రాలా ఇప్పుడు మనకి ప్రాబ్లం అనేది లేదు కదా సాల్వ్ అయిపోయినట్టే కదా అని చెప్పి హీరోని అడుగుతుంది ఆ మాటకి హీరో అయితే అంటాడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అని చెప్పి హీరోయిన్ అయితే హా ఉన్నాను కానీ నువ్వైతే నాకన్నా ఆనంద ఉన్నట్టున్నావే అని చెప్పి హీరోని అడుగుతుంది ఆ మటికి హీరో అయితే చెప్తాడు ట్వంటీ టూ ఏజ్ ఉన్నప్పుడు నేను నేషనల్ ఛాంపియన్ అయ్యాను నేను అప్పటికి చాలా మటుకి చూసేశాను విన్నింగ్ అనేది అప్పటికి నాకు ఒక డీజెంట్ జాబ్ కూడా ఉంది తర్వాత నేను ఫర్దర్ ఎడ్యుకేషన్స్ కోసం న్యూజిలాండ్ వచ్చి నా కెరియర్ని స్టార్ట్ చేశాను కానీ నీ విషయం అలా కాదు ఇప్పుడు నీకు ట్వంటీ టూ ఇయర్స్ ఇంకా నువ్వు చాలా సాధించాలి నేను ప్రపంచాన్ని చూశాను ఆ వయసులో కానీ నువ్వు ఇంకా ప్రపంచాన్నే చూడలేదు నేను ఎలా అయితే చూశానో నువ్వు కూడా అలాగే చూడాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను నువ్వు కూడా ఈ ఏజ్లో చాలా అచీవ్ చేయాలి ఇలా పిల్లల్ని కనకూడదు ఒకవేళ నీకు పిల్లలే కావాలంటే చెప్పు నేను నీకు ఇస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడన్నమాట ఈ మాటలకి హీరోయిన్కి అయితే బాగా నచ్చుతాడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయినట్టు అనిపిస్తున్నావు తెలుసా అని చెప్పగానే నేను పెద్దవాడే కదా అని చెప్పి హీరో అంటాడు ప్రేయానైతే వచ్చి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తను ఏషియన్ ఇండోర్ గేమ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలంట తను ఇందకుంచి వెయిట్ చేస్తుంది త్వరగా రా అని చెప్పి హీరోకి అయితే ఇన్ఫార్మ్ చేస్తాడు ఇంకా హీరో కూడా సరే నేను వస్తున్నాను తను అక్కడే వెయిట్ చేయమని చెప్పని చెప్పి అయానికి అయితే చెప్తాడమాట ఇక్కడ హీరోయిన్ అయితే అంటది చాలా మందికి నీ మీద కళ్ళు ఉన్నాయి నాకు అస్సలు నచ్చట్లేదు ఇదంతా నాకు ఇన్సెక్యూర్ కింద అనిపిస్తుంది తెలుసా అని చెప్పి హీరోతో మాట ఇంకా నా ముఖం కూడా పక్కకు అనేది తిప్పేస్తుంటది ఆ మాటకి హీరో అయితే అంటాడు దాన్ని అవార్డ్ చేయలేను ఎందుకంటే తను నైన్ బాల్స్ ఉమెన్స్ కి వైస్ అనమాట తనతో చాలా మటుకి నేను డిస్కస్ చేయాలని చెప్పి అంటాడు హీరో ఎంత చెప్పినా హీరోయిన్ అయితే అప్సెట్గానే ఉంటుంది ఇంకా హీరోయిన్ అప్సెట్గా ఉండడం చూసి హీరోయిన్ అయితే బ్యాక్ అయితే ఎత్తుకుంటాడన్నమాట ఇంకా అలా ఎత్తుకుంటే సరికి హీరోయిన్ అడుగుతుంది ఏం చేస్తున్నావు అని నీకు నచ్చిందే చేస్తున్నానో ఆగు అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న అయాన్కైతే చెప్తాడు నేను తన్ని కలవలేనని చెప్పు చాన్యాన్ని ఇంకా వెయిట్ చేయొద్దాను నేను ఈరోజు మా అత్తగారిని కలవడానికి వెళ్తున్నా చాలా బిజీ అని చెప్పు మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకుందామని కూడా చెప్పని చెప్పి అంటాడమాట ఇంక ఇవన్నీ చెప్పి హీరోయిన్ అయితే బెడ్రూమ్ కి తీసుకువెళ్తాడు ఇంకా హీరోయిన్ అయితే అక్కడే ఉన్న ఒక లైటర్ అనేది తీసుకొని హీరోతో అంటది నీకేమైనా విష అంటే కోరుకో సరేనా అని చెప్పి అంటది ఆ విష్ ని నేను చాలా మటుకి నెరవేర్చేస్తానని చెప్పి అంటది ఆ మటుకి హీరో అయితే అంటాడు ఈరోజు నేను మీ ఇంటికి వస్తున్నాను ఈరోజు అంతా మంచిగా జరగాలి ఏ అనర్ధాలు రాకూడదు అని చెప్పి అంటాడన్నమాట అలా హీరో అయితే విష్ అనేది కోరుకుంటాడు ఆ మటికి హీరోయిన్ అయితే అంటది ఈరోజు నేను నిన్ను కాపాడుతాను ఎందుకంటే అక్కడ ఉన్నది నా సామ్రాజ్యం అది నా ఇల్లు కాబట్టి అని చెప్పి అంటది సరే అని చెప్పి హీరో అయితే హీరోయిన్ ని కిస్ చేయాలని చెప్పి వెళ్ళేసరికి హీరోయిన్ అయితే అంటది టైం చూసావా చాలా లేట్ అయింది త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అంటది ఇద్దరు అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు హీరోయిన్ అయితే చెప్తది మా అమ్మ ఏమన్నా పట్టించుకోకు సరేనా అయినా నీకు చెమట్లు పడుతున్నాయి ఏంటి అని చెప్పి అడుగుతుంది ఇంకా హీరో అయితే అంటాడు చాలా వేడిగా ఉంది అందుకే నాకు చెమట్లు పట్టేస్తున్నట్టున్నాయన అనగానే హీరోయిన్ అయితే ఆ చెమట్లన్నీ తుడుస్తూ ఉంటుంది హీరో అయితే చెప్తాడు మీ ఇంట్లో గనక ఎవరైనా ఏమైనా ఒప్పుకోలేదన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఏమున్నా సరే నిన్ను ఎత్తుకొని పరిగెట్టేస్తా చెప్తున్నా నువ్వు కూడా నాతో పాటు వచ్చేయాలి అని చెప్పి హీరో అంటాడన్నమాట హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది ఇంకా వాళ్ళ ఇద్దరు అయితే అలా నవ్వుకొని లోపలికి అయితే వెళ్తారు లోపలికి వెళ్ళగానే అక్కడ డాంగ్ కూడా ఉంటాడన్నమాట ఇంకా డాంగ్ని చూసి హీరో అయితే కొంచెం రిలీఫ్ అవుతాడు ఇంకా డాంగ్ అయితే ఎంత కో ఇన్సిడెంట్స్ నేను కూడా ఇక్కడే ఉన్నాను బావగారు అని చెప్పి అంటాడు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే హీరోని పొగుడుతూ ఉంటారనమాట నువ్వు చాలా మటుకి అచీవ్ చేస్తావు నాకు నేను చూస్తే చాలా ఉంది లీయాంగ్ అని చెప్పి అంటారు ఇంకా ఇలా కూడా చెప్తారు హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఏదో మీటింగ్లో ఉన్నారు ఆమె తర్వాత అయితే వస్తుంది అంతలోకి మనం భోజనం అన్ని కంప్లీట్ చేద్దాం ఆమె వచ్చే వరకు నువ్వు వెయిట్ చేసారేనా అని చెప్పి అంటారు ఇంకా అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ నానమ్మ అయితే అన్నమాట ఇంకా నానమ్మ గారు అయితే హీరోయిన్ చూసి నువ్వే కదా లిన్ అని చెప్పి అంటారు ఇంకా వాళ్ళ నానమ్మ గారికి హీరో అయితే చాలా బాగా నచ్చుతాడు అనమాట ఇంకా సరే మనందరం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం ఇక్కడేంటి పదండి భోజనం చేద్దామని చెప్పి అంటారన్నమాట ఇంకా వీళ్ళందరూ భోజనం చేయడానికి అయితే రెడీ అవుతారు అలా వీళ్ళందరూ డైనింగ్ హాల్లో అయితే కూర్చుంటారు అన్నమాట ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అక్క కూడా వచ్చి కూర్చుంటది ప్రతి ఒక్కరు అయితే హీరోని మెచ్చుకుంటారు హీరోయిన్ వాళ్ళ నాన్నమ్మకి వాళ్ళ నాన్నగారికి హీరో అయితే బాగా నచ్చేస్తాడన్నమాట ఇంకా హీరోయిన్ చూసి చాలా ఇంప్రెస్ అవుతారు హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అంటారు నేను ఇప్పుడు బుక్ అనేది వెళ్ళిపోవాలి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వస్తారు నువ్వు ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి సరేనా అని చెప్పి అంటారు జాగ్రత్తగా ఉండండి అమ్మా నేను అని చెప్పి హీరోయిన్ వాళ్ళ నాన్నగారు అయితే అక్కడి నుంచి వెళ్తారు ఇక్కడ హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ అక్క అయితే కూర్చుంటారమాట హీరోయిన్ వాళ్ళ అక్క అయితే అంటది నువ్వు సెవెంత్ గ్రేడెడ్ స్కూల్ చదివావు కదా అని చెప్పి అంటదమాట ఇక్కడే ఆ మాటకి హీరో కూడా అంటాడు హా నేను చదివాను నాకు నీ పేరు అనేది కొంచెం గా అనిపిస్తుంది ఎక్కడో విన్నట్టుగా అని చెప్పి అంటాడమాట ఇంకా తనైతే గా ఉండేసరికి హీరో అంటాడు నువ్వు యంగ్ ఫ్రెండ్ ఒక గర్ల్ వే కదా అని చెప్పి ఆ మాటకి హీరోయిన్ వాళ్ళ అక్క కూడా అంటది అది ఎప్పుడో సంగతి తనకి నాకు బ్రేకప్ అనేది కూడా అయిపోయింది ఇప్పుడు వాడి పేరు కూడా మెన్షన్ చేయకొని చెప్పి అంటే ఇంకా హీరో కూడా ఏమి మాట్లాడుకుంటా సైలెంట్ గా ఉండేసరికి హీరో దగ్గరికి అయితే హీరోయిన్ వస్తుంది ఇంకా హీరోయిన్ అయితే ఇలాంటిది కొంచెం నాకు కిచెన్ లోకి వచ్చి ఫ్రూట్స్ కట్ చేయడం హెల్ప్ చేయవా రావా అని చెప్పి అడుగుతాది అనమాట ఇంకా హీరో కూడా సరే అని చెప్పి హీరోయిన్ తో పాటు కిచెన్ లోకి అయితే వెళ్తాడు ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫ్రూట్స్ అనేవి కట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ అయితే అడుగుతుంది మా అక్కతో ఏదో మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పి అంటది ఏమీ లేదు మేమిద్దరం సెవెంత్ గ్రాండెడ్ స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీ అక్క ఫ్రెండ్ అంట సో తన గురించి అడిగింది నేను కూడా సమయంలో సమాధానం అనేది చెప్పాను అని చెప్పి అంటాడు ఓహో అవునా అని చెప్పి అంటదమాట హా అవును అని చెప్పి హీరో అంటాడు ఆ మాటకి హీరో అయితే అంటాడు నీకు ఒక విషయం తెలుసా నేను సెవెంత్ గ్రాండెడ్ స్కూల్లో ఉన్నప్పుడు ఒక రోజు మీ స్కూల్కి అయితే వచ్చాను స్పీచ్ ఇవ్వడానికి అని చెప్పి అంటాడు ఆ మాటకి హీరో అని అంటది మా స్కూల్కా స్పీచా అని చెప్పి ఇంకా హీరో అంటాడు నిజంగా నేను వచ్చాను అనగానే అప్పుడు నేను లో ఉంటాను అని అడుగుతుంది హీరోయిన్ నువ్వు అప్పుడు ప్రైమరీ స్కూల్ అనుకుంటా అని చెప్పి అంటాడమాట హీరో అయితే ఇంకా వెనకాల నుంచి మాటలన్నీ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే వింటారు ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే పిలుస్తారు అనమాట ఇద్దరినీ ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు మీరిద్దరూ మాట్లాడుకోవడం అయిపోతే కొంచెం పైకి రండి నేను మీ ఇద్దరితో మాట్లాడే పని ఉంది అని చెప్పి అంటారు ఆ మాటకి హీరో హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటారు ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే నవ్వుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తది హీరోతో మా అమ్మ ఏ డిసిషన్ తీసుకున్నా పర్లేదు నేను ఆల్రెడీ నా డిసిషన్ అనేది తీసేసుకున్నాను నువ్వైతే ఏమి కంగారు పడుకు సరేనా నేను ఆల్రెడీ ఓకే చెప్పేశాను కదా నీకు నా ఫైనల్ అని అంటది ఈ మాట విన్న హీరోకి అయితే కొంచెం ధైర్యం అనేది వస్తాదన్నమాట హీరోయిన్ మాటలు వినగానే ఇంకా సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే హీరోయిన్ చూసి అంటారు అన్నమాట ఎందుకు నువ్వు అంత నర్వస్ గా ఉన్నావు నువ్వు గేమ్ ఆడినప్పుడు కూడా అంత నర్వస్ గా ఉండవు కదా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరోయిన్ అయితే నా నేనేం నర్వస్ గా లేదు ఉన్నాను బాగానే ఉన్నాను కదమ్మా ఏమైంది అని చెప్పి అంటది నా దగ్గర యాక్ట్ చేయకు చెప్పి అంటది అంటదనమాట ఇంకా హీరోయిన్ అలా అమ్మగారు అంటారు నేనేమి నీ బాయ్ ఫ్రెండ్ ని తినేను జస్ట్ మాట్లాడడానికే పిలిచాను అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా అని చెప్పి హీరోయిన్ మదర్ అయితే అంటారు ఇంకా హీరోతో ఒక రోజు నువ్వు నన్ను మీట్ అయ్యో ఆ రోజు నువ్వు నన్ను టీ అనేది ఆఫర్ చేసావు కానీ నేను ఆ రోజు నిన్ను రిజెక్ట్ చేశాను కానీ ఆ రోజే నాతో నా కూతురు అనేది మాట్లాడింది అది కూడా చాలా గట్టిగా అప్పటి నుంచి నేను నా కూతుర్ని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చా అప్పటి నుంచి తన ప్రవర్తన కూడా కొంచెం మారుతూ వచ్చింది తను నీ గురించి మాట్లాడడం మొదలు పెట్టింది నేను అప్పటి నుంచి నీ గురించి కూడా ఆలోచించాను నేను ప్రతి ఒక్క నీ మ్యాచ్ చూశాను నీ పోస్ట్ మ్యాచ్ ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూతో సహా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను నువ్వు చాలా బాగా పికప్ అయ్యావు నాకు ఒకటైతే బాగా నచ్చింది నువ్వు ఒకరోజు నీ మ్యాచ్ చూడడానికి నీ టీచర్ వచ్చారు అప్పుడు నువ్వు అందరు ముందు ఆయనకి వంగిమరీ నమస్కారం చేశావు అప్పుడే నా ఒపీనియన్ అనేది మారింది నీ విషయంలో నువ్వు చాలా మటుకి చాలా మారావని చెప్పి నువ్వు నైన్ బోల్స్ ఓపెనింగ్ కూడా చూశాను అది కూడా న్యూజిలాండ్ లో ఆ రోజు నువ్వు తనకి చెప్పిన విధానం నాకు బాగా నచ్చిందని చెప్పి అంటారు మాట నువ్వు నా కూతురికి చాలా పద్ధతిగా ప్రపోజ్ చేశావు నేను ఎన్ని బాన్ చేసినా తనకి తెలియదు అని చెప్పి అంటారు నువ్వు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నావు ఎంతో కష్టపడి ఉంటే కానీ నీకు సాధ్యం కాదని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే ఒక చోటకి తీసుకువెళ్తుంది అక్కడ డాంగ్ హీరోయిన్ కూడా ఉంటారన్నమాట ఈ రోజు నాకు ఒక మీటింగ్ అనేది జరిగింది స్పోర్ట్స్ బ్యూరోలో ఆ మీటింగ్ లో నేను అటెండ్ అయ్యాను చాలా కాంపిటీషన్స్ అనేవి ఈసారి మెన్షన్ చేస్తా దాంట్లో ఉమెన్ సిక్స్ రెడ్ సోకర్ గేమ్ కూడా ఉంది దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయని హీరోయిన్ అయితే చెప్తారు బాల్స్ బాల్స్ ఇది కూడా అంతే గేమ్ గేమ్ మెన్షన్ చేశారు మీరు ఇండివిజువల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు దానికి తోడు మెన్ సోకర్ ఇండివిజువల్ గేమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీరు టీమ్ కింద పార్టిసిపేట్ చేయాలి ఏ టీమ్ కింద అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పి అంటారు మాట ఇక్కడ ముగ్గురికి అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఇలా ప్రతి ఒక్క కాంపిటీషన్ లో ఎవరో ఒకరు సైన్ అప్ అవుతే మంచిది నాకు తెలిసినంత వరకు హీరోతో అంటారు నువ్వు త్రీ సైన్ అప్ అవ్వు నువ్వు నైన్ బాల్స్ గేమ్స్ చాలా ఇంప్రెసివ్ గా ఆడుతున్నా కాబట్టి అదొకటి ఎయిట్ బాల్స్ ఒకటి కూడా సైన్ అప్ అవ్వని అని చెప్పి హీరోతో అంటారు ఇది విన్న హీరో కూడా సరే మీకు నచ్చినట్టే చేస్తాను అంటే నేను కంపల్సరీ సెలెక్ట్ అవుతాను అని చెప్పి అంటారన్నమాట అలా హీరోని త్రీ గేమ్స్ లో కాంపిటీషన్ లో సైన్ అప్ అవ్వమంటారు ఇదంతా చూసిన హీరోయిన్ అయితే అంటది అమ్మా ఎందుకు అలా త్రీ గేమ్స్ లో తన్ని సైన్ అప్ అవ్వమంటున్నా తను చాలా కష్టపడతాడు అసలే తనకి చెయ్యి ఇంజరీ కూడా ఉందమ్మా అని చెప్పి అంటారు నీ బాయ్ ఫ్రెండ్ బాగానే డిసైడ్ చేసుకున్నాడు తనకి లేని బాధ నీకెందుకు అంత అని చెప్పి అంటారన్నమాట హీరోయిన్ అమ్మగారు నేనైతే డిసైడ్ అయ్యాను నువ్వు టూ కి సైన్ అప్ అవ్వాలని చెప్పి అనగానే హీరో అయితే నేను నా ప్రయత్నం అంతా ఇస్తాను నా బెస్ట్ అనేది చూస్తానంటే విన్ అవ్వడానికనే అంటాడమాట ఆ మాటకి హీరోయిన్ అమ్మగారు బాగా సంతోషించి కంగ్రాచ్యులేషన్ అని చెప్పి అంటారు ఆమె ఎందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తుందో ఎవరికి అర్థమవు ఇంకా అప్పుడే ఆమె రివీల్ చేస్తుంది నువ్వు చైనీస్ మిలియట్ టీమ్ కి క్యాప్టెన్ గా ఎంచుకోబడ్డావు ఇది ఇంకా ఎవరికీ తెలియదు సీక్రెట్ గా అయితే ఉంచారు ఇది ఒక సీక్రెట్ బులెటిన్ న్యూస్ నేను నీకు ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే చెప్తున్నాను నేషనల్ బిలియర్ టీమ్ కి నువ్వే న్యూ క్యాప్టెన్ అని చెప్పి హీరోకి అయితే చెప్తారన్నమాట హీరో కూడా మాట విని చాలా మటుకి షాక్ అయిపోతాడు ఇప్పుడు నుంచి నువ్వే క్యాప్టెన్ లీయాంగ్ అని చెప్పి కంగ్రాచ్యులేషన్స్ నేను చాలా గర్వపడుతున్నానని అంటారు అలా హీరోకి అయితే షేక్ హ్యాండ్ కూడా ఇస్తారనమాట ఇదంతా వినగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ అయితే హక్ చేసుకుంటది నేనైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా అని తెలుసా అని చెప్పి అంటది సరే అయితే నిన్నొక చోటికి నేను తీసుకువెళ్తాను నాతో వస్తావా అని చెప్పి హీరో అడుగుతాడు సరే నేను వస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది అలా ఒక బైక్ షోరూం అయితే తీసుకు అనమాట అలా బైక్ షోరూమ్ కి తీసుకు అక్కడ ఉన్న పర్సన్ ఒక మినిట్స్ వెయిట్ చేయండి నేనంతా తీసుకువస్తాను ఆల్రెడీ నేనంతా అరేంజ్ చేసి ఉంచాను అని చెప్పి ఆయన అయితే కంగారు కంగర్ గా ఒక చోటు కైతే వెళ్తాడు ఇంకా ఆయన వెళ్ళగానే హీరో అయితే అటువైపు చూడొకసారి అని చెప్పి హీరోయిన్ కైతే చూపిస్తాడు హీరోయిన్ అయితే ఏముంది ఏమీ లేదే అంటే ఒకసారి ఇటువైపు చూడంటాడు అలా ఇటు ఇటు చూపించేస్తాడమాట హీరోయిన్ కి అలా చూపించగానే ఒక కిచెన్ అయితే తీసుకు వస్తాడు ఇంకా హీరోయిన్ చూసి ఏంటిది అని చెప్పి అడుగుతుంది ఆ మాటకి హీరో అయితే అంటాడు ఇదా నేను ఒక అపార్ట్మెంట్ అయితే కొన్నాను అది కూడా నీ కోసం అది కూడా న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ లో నువ్వు మన మెమరీస్ అన్ని మిస్ అవుతున్నావని చెప్పి ఫోటో అయితే తీసుకున్నావు కదా అలా నన్ను ఫోటో కూడా పంపమన్నా ఎందుకలా ఫోటో తీసుకోవడం నీ కోసం మా ప్లేస్ అంతా ఏర్పాటు చేసి ఉంచేశాను అని చెప్పి అంటాడు ఇంకా అది నీదే అని చెప్పగానే అప్పుడే బైక్ అయితే తీసుకొని వస్తారనమాట ఇంకా హీరో కూడా బైక్ తీసుకొని హెల్మెట్ అనేది పెట్టుకొని హీరోయిన్ తో బయట బయట అయితే వెళ్తాడు అలా వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు అనమాట ఇంకా హీరో అయితే హీరోయిన్ ఇంటికాడ డ్రాప్ చేసేస్తుంటే హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటది అంతేనా ఏమి అని అడిగేసరికి హీరోయిన్ అయితే హీరో ని కిస్ అలా వీళ్ళిద్దరు అయితే కిష్ చేసుకుంటారు ఇంకా హీరోయిన్ అయితే అంటది టూ మంత్స్ తర్వాత మనం ప్రతి రోజు కలవచ్చు ఈ మ్యాచ్ అయిపోతే అని చెప్పి అంటదమాట హీరో కూడా హా అవును అని చెప్పి అంటాడు అలా హీరోయిన్ ని చూసి హీరో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఓకే చెప్పేశారు చెప్పి అంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ Bendy, thank you for watching!